పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులు దారుణమని ముస్లిం మైనారిటీ నాయకులు తెలిపారు. పాలస్తీనా ప్రజలకు ఆహార పదార్థాలను నిత్యావసర వస్తువులను అందకుండా చేస్తూ అమెరికా సామ్రాజ్యవాద అండతో దురాక్రమణ యుద్ధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా నెల్లూరు ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో నగరంలో ముస్లిం మైనారిటీలు స్థానిక యూసూపియా మసీదు నుంచి విఆర్సీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణ దాడులు యుద్ధం ఫలితంగా అమాయక ప్రజలు పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోయారన్నారు. శరణార్థులుగా ప్రవేశించిన యూదులు నేడు అమెరికా అండతో పాలస్తీనాను ప్రపంచపటం నుంచి తొలగించడం కోసం దురాక్రమ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల నుంచి పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ లో ఉన్న యూదులు ఉగ్రవాదులు అనేక సార్లు పాలస్తీనాలో ఉన్న ప్రజల్ని బందీలుగా చేసి మరియు గత 40 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పెడుతూ వారి యొక్క హక్కులను కాలరాయడమే కాకుండా కొన్ని వేల మందిని చంపేశారు. మరి ఆ పాలస్తీనా భూభాగం మీద అక్కడ పుట్టి అక్కడ పెద్దయి ఉన్న యొక్క ప్రజలు వారి యొక్క భూమి కోసం స్వాతంత్ర పోరాటం చేస్తుంటే ఈరోజు అమెరికా బ్రిటన్ ఇంకా ఎన్నో దేశాలు ఈ ఇజ్రాయెల్ పక్క నిలబడ్డారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక దేశ ప్రజలు వారి యొక్క భూమి కాపాడుకునే దానికి వారి యొక్క బలహీనతను వాళ్ళు నిరూపించుకునే దానికి వాళ్ళు చేస్తున్న త్యాగాలను ఈరోజు దేలకి రాస్తున్న ఈ ఇజ్రాయెల్ని మనం పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఇజ్రాయెల్ చెప్తుంది పాలస్తీనాలో ఉన్న ప్రజలు ఉగ్రవాదులని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఏ దేశ ప్రజలు కూడా వారి యొక్క దేశం కోసం వారి యొక్క దేశ ప్రజల కోసం వారు ప్రాణాలు త్యాగాలు చేస్తారు, ఎదుటి వారి ప్రాణాలు కూడా లాగుతారు, దాంట్లో ఎటువంటి నిర్భయం లేదు. కావున ఈరోజు ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది, ఒక దేశంలో ఒక దేశం దాడి చేసిన తర్వాత యుద్ధానికి అనేక షరతులు ఉంటాయి, అనేక నియమాలు ఉంటాయి. ప్రజల మీద దాడులు చేయకూడదు, ప్రజలు నివాసం ఉండే ఇళ్ళల మీద దాడులు చేయకూడదు, ప్రజలు యొక్క వాళ్ళు ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళని ఎన్నో విధాలుగా వాళ్ళ కష్టాలు పడిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్ మీద దాడి చేయకూడదు. ఇది ప్రపంచం యొక్క నిర్ణయించిన ఎన్నో పద్ధతులు ఉన్నాయి. వాటినన్నింటినీ అతిక్రమించి ఈరోజు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం అది యుద్ధం కాదు, అది దురాక్రమం, అది ఒక రాక్షస యుద్ధం అని ఈరోజు తెలుపుతున్నాం. కావున మన ఆలస్తీనాలో ఉన్న యొక్క మజీద్ అక్సా, ఆ మజీద్ అక్సా గురించే ఈ ఇన్ని దశాబ్దాలు ఈరోజు పోరాటం జరుగుతుంది, కానీ వేరే ఉద్దేశం పాలస్తీనా ప్రజలది కాదు. మరియు ఆ పాలస్తీనాలో ఉండే ఆ మజీద్ అక్సా కోసం ఒక పాలస్తీనాలో ఉన్న ప్రజలు అక్కడ ఉన్న ముస్లింలే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలు అందరూ ఒకటే కోరుతున్నారు, దువా చేస్తున్నారు. ఆ మజీద్ అక్సా ఎటువంటి పరిస్థితుల్లో అది కూల్చేదానికి లేదు, అది యూదులు తీసుకునేదానికి లేదు అని తెలియజేస్తున్నాం. నా పేరు సయ్యద్ సిరాజ్, సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి. 1943 సంవత్సరంలో జర్మన్లో ఒక సంఘటన జరిగింది. యూదుల్ని ఊచకోసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో హిట్లర్ దాదాపు లక్షల మందిని చంపేశారు. అక్కడ యూదుల్ని చంపేసి కొంతమందిని శరణార్థులుగా వదిలేశాడు. వదిలేసిన తర్వాత చాలామంది ఆయన అడిగారు, వీళ్ళని ఎందుకు వదిలేశామంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలని చెప్పేసి వీళ్ళని వదిలేశానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వీళ్ళు ఆ సమయంలో శరణార్థులుగా వివిధ కంట్రీస్కి వెళ్ళారు, వివిధ దేశాలకు వెళ్ళారు వీళ్ళు షిప్లో, కానీ ఏ దేశం కూడా వీళ్ళని దగ్గరికి రానిలా. తర్వాత పాలస్తీన్లు వీళ్ళ యొక్క ఘోషను చూసి వీళ్ళ యొక్క ఆర్తనాదాలను చూసి పాలస్తీన్లు దగ్గరికి తీసి వాళ్ళకి భూమి ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే ఇవాళ పాలస్తీన్ల మీద వైమానిక దాడులు చేస్తూ కొంచెం కొంచెంగా దాదాపు 100% భూమిలో దాదాపు 80% భూమిని ఆక్రమించుకొని ఇప్పుడున్నటువంటి 20% భూమిని కూడా వాళ్ళు కాజేయాలని చెప్పేసి వాళ్ళపైన వైమానిక దాడులు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వీటిపైన ఎవరైనా పాలస్తీన్కి అనుకూలంగా ఏదైతే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాక్రమణకు ఎవరైనా సరే
వాళ్ళ పైన వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పి మాట్లాడే హక్కు కూడా కోల్పోయే పరిస్థితిగా మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిరసన గనక తెలిపితే మట్టుకు వాళ్ళని జైల్లో వేస్తాం అని చెప్తున్నారు. వాళ్ళపైన అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేస్తున్నారు. యూపీలో అయితే ఎవరైనా సరే చిన్న మెసేజ్ పెట్టినా కూడా వి స్టాండ్ విత్ పాలస్తీన్ అని చెప్పి చిన్న మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏదైనా సరే యుద్ధం జరిగినప్పుడు నియమాలు చాలా ఉంటాయి. అంటే ఏదైనా సరే వరల్డ్ యుద్ధం జరిగినా ఏం జరిగినా కూడా చిన్నపిల్లల మీద దాడి చేయకూడదు, హాస్పిటల్స్ మీద దాడులు చేయకూడదు, ఇళ్లపైన దాడులు చేయకూడదు అని చెప్పేసి ఉంటుంది. కానీ మొన్న మంగళవారం చూస్తే ఏదైతే శరణార్థులుగా గాయపడినటువంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లకాయలు మొత్తం హాస్పిటల్ చేరుంటే హాస్పిటల్ పైన దాడి చేయడం జరిగింది. బాంబుల వర్షం కురిపించారు. దాదాపు 500 మంది చిన్న పిల్లలు అందరూ చనిపోవడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇలాంటి వైమానిక దాడులు ఆక్రమంగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఇజ్రాయెల్ పైన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ముస్లిం కంట్రీకి జరుగుతుంది అన్యాయమే కాదు, మేము ఎక్కడైనా సరే ఎవరికి అన్యాయం జరిగినా మొన్న మణిపూర్లో జరిగినటువంటి సంఘటన పైన కూడా మేము ముస్లింలైనా కూడా వాళ్ళు క్రిస్టియన్లైనా కూడా మానవత్వ దృష్టితో ప్రతి ఒక్కరు ఎవరికి ఏం జరిగినా సరే ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా మేము ఖండిస్తాం. వాళ్ళ తరఫున వి స్టాండ్ విత్ ఎవరైనా సరే ఎవరైనా దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేస్తే మేము వాళ్ళ పక్కన ఖచ్చితంగా ఎవరైతే శరణార్థులు ఉంటారో ఎవరైతే వాళ్ళ యొక్క దాడిపై వాళ్ళు గాయపడి ఉంటారు వాళ్ళు పక్కన ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పాలస్తీన్ పైన జరుగుతున్నటువంటి దాడులను ఆపకపోతే ఖచ్చితంగా మేము దీనిపైన మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆవాజు నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే పాలస్తీన్ పైన యుద్ధం జరుగుతుందో అది చాలా దుర్మార్గమైన యుద్ధం. ఇజ్రాయిల్ మేము ఏమి చేయట్లేదు ఏమి చేయట్లేదు అని చెప్పే కనీస వాళ్ళకి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఒక హాస్పిటల్ మీద యుద్ధం చేసి దాని మీద దాడి చేయడం, వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకి పంపించడం, అలాగే ఏదైతే పాలస్తీనాకి వాళ్ళకి ఆహారాలు వస్తున్నాయో వాటిని కూడా ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆపేసి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఈ సమయంలో పాలస్తీనానికి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు హాఫిజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా, ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీని. ఈరోజు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఎన్ని మంది ముస్లింలు కాదు మానవత్వం ఉన్న మనుషులు అందరూ దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే పసిపిల్లలు పాలు తాగే పసిపిల్లల మీద హాస్పిటల్ మీద పోయి దాడులు చేస్తుంటే అమెరికా, లండన్, ఫ్రాన్స్ వీళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వీళ్ళు మనుషులేనా అనేది చాలా బాధగా ఉంది. ఎందుకు అడుగుతున్నామంటే ఈ మాట, అదే ఇజ్రాయెల్ వాళ్ళని హిట్లర్ చంపేస్తే 5000 మందికి మనకు శరణార్థులు ఇవ్వమని అదే అమెరికాకి, అదే లండన్కి, అదే ఫ్రాన్స్కి అడిగితే ఎందుకు మీరు వాళ్ళని రానిలేదు? మన ముస్లింలు వాళ్ళు అరే వీళ్ళు కూడా మనుషులే కాదా, పాపం చచ్చిపోతారే అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఏదో వాళ్ళకి ఇది ఇస్తే స్నానం ఇస్తే స్థానము. ఈరోజు ఆ పసిపిల్లల మీద పాలస్తీనానే మీరు లేకుండా చేస్తున్నారంటే మీరు నిజంగా హిట్లర్ చేసింది పంచి పనే అని అనిపిస్తుంది. ఈరోజు అట్లాంటి దుర్మార్గులు ఇజ్రాయెల్ వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారంటే ఎవరైనా వాళ్ళు కూడా మనుషుల లెక్కలో లేదు. దానికోసం మేము ఖండిస్తున్నాం. ముస్లింగా కాదు ఒక మానవత్వంగా ఒక మనిషిగా మేము దీన్ని ఖండించాల్సిన బాధ్యత ఈ పౌరుల మీద, ఈ ప్రపంచంలో ఉంది, ప్రతి మనిషి మీద ఉంది. కానీ దీనికి ఎవరైనా ఖండించకపోతే, అదే సిపిఎం మన సీఎం ఆయన విజయన్ గారు ఎంత మంచి మనిషి, ఆయన ఖండించారు. అదే కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఖండించారు. ఇంకా ఇక్కడ ఉండే పార్టీలు వాళ్ళు ముస్లింలు కానీ ఎవరైనా కానీ దీన్ని ఖండించాలి. అక్కడ ఉండే దురాధకాలు ఆ పసిపిల్లల మీద జరిగే దాడిని ఖండించాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. కానీ ఎవరిని ఇక్కడ ఏది కించపరిచే విధంగా ఏం లేదు. మానవత్వాన్ని కాపాడండి, అక్కడ ఉండే మసీదుని కాపాడండి అనేది మా డిమాండ్. థ్యాంక్ యూ.